హృదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానమిచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఏ ఉదికల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని అద్భుతమైన ప్రేమ చేత ప్రతిరోజు ప్రతి విషయంలో ఆయన గొప్ప కృపను చూపిస్తూ ఉన్నారండి. ఎంతగానో మనల్ని బలపరుస్తున్నారు, ఎంతగానో నూతనమైన కార్యాలను మన జీవితాల్లో దేవుడు చేస్తూ ఉన్నారండి. మనుషులు మనల్ని పడేస్తూ ఉంటారేమో, కానీ దేవుడు ఎన్నటికీ మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, పడవేసే దేవుడు కాదు. మరి ప్రతి విషయంలో మనల్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు, మనము ప్రతిదినము అభివృద్ధి పొందాలని ఆశపడే దేవుడే ఉన్నారు. మరి ప్రతిరోజులాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామండి. ఉదయకల సమయంలో ఇలా లేవగానే దేవుని మాటలు వినడము ద్వారా ఒక నూతనమైన కృపను మనం పొందుకుంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయం దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరాలము చేసేదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. దేవుడు ప్రతి విషయంలో మరి మనకు ముందుగా వచ్చే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మెట్టుగా ఉన్న స్థలాలను సరాలము చేసే దేవుడై ఉన్నారు. ఈ రోజున మెట్టుగా ఉన్న స్థలం అంటే ఏంటో తెలుసా అండి? మనందరి జీవితంలో చాలా భయంకరమైన శోధనలేమో, ఇబ్బందులేమో, ఇరుకులేమో, అవమానాలేమో, నిందలేమో, చాలా తృణీకరింపబడిన స్థితిలో ఉన్నావేమో, మరి లేకపోతే చాలా భయంకరమైన మరి చాలా స్థితులలో మరి ఎంతగానో మరి ఇంకా పైకి రానట్టుగా మన జీవితం ఉందేమో, క్షీణించిపోతున్నామేమో ప్రతిరోజు. కానీ దేవుడు అంటున్నారు, ప్రతి మెట్టైన స్థలాన్ని నిన్ను సరాలము చేస్తాను, మనకి ముందుగా దేవుడు వస్తానంటున్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరం రిసీవ్ చేసుకుందామండి, పట్టుకుందాం. దేవుడు ఈ మాటల ద్వారా మన జీవితాలలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నారు. ఆమేన్. ఏ విషయంలో బాధపడుతున్నామేమో, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నామేమో, ప్రతి విషయాన్ని బట్టి దేవుడు మనతోనే ఈ రోజున మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరి, ఈ రోజున ఉదయకాల సమయంలో లేవగానే చాలా ఇబ్బందులతో నువ్వు ఉన్నావేమో, అయ్యో ఎలా, ఏంటి, ఈ రోజున నేను ముందుకు వెళ్ళాలంటే ఇంకా నా వల్ల కాదు అని అలా కూర్చున్నారేమో. కానీ దేవుడు అంటున్నారు, ప్రతి మెట్టైన స్థలాన్ని నేను సరాలము చేస్తానని. ఆమేన్. ఈ మాటలు పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు ఈ రోజంతట్లో దేవుడు జరిగించబోతున్నారు. ఆమేన్. మరి అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా ప్రతి పరిస్థితిని తారుమారు చేసే దేవుడు మన దేవుడు. మరి ఆలస్యం చేయకుండా ప్రార్థన చేద్దాం. ఈ రోజున ప్రార్థన ఒకటే మనకు ఆయుధం అండి. ప్రార్థనతో మనము దేన్నైనా మరి సాధిస్తాం. ఏ విషయంలోనైనా ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. మరి విఫలాన్ని చూస్తున్నావేమో, కానీ ఈ రోజున ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. ఆమేన్. మరి ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి మెట్టైన స్థలాన్ని దేవుడు ముందుగా ఉండి సారాలను చేయబోతున్నారు. ఆమేన్. మరి ప్రార్థనలో ఉందాం, ఏకీభవిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, శ్రేష్టకరమైన మాటల ద్వారా ఇవిడికల సమయంలో మరొకసారి మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం అయ్యా. మీరు ఎంతగానో మమ్మల్ని బలపరుస్తున్నారు, ఎంతగానో మమ్మల్ని లేవనెత్తున్నారు, ఎంతగానో మమ్మల్ని స్థిరపరుస్తున్నారు అయ్యా. మీ మాటలు ఎంతగానో మాకు బలాన్ని ఇస్తున్నాయి. ప్రభనికే వందనాలు. ప్రతి మెట్టైన స్థలాన్ని సరాలము చేస్తానంటున్నావయ్యా, అందుని బట్టి నీకు వందనాలు. ప్రతి ఆటంకాలు, ప్రతి ఒక్క వ్యతిరేకత, ప్రతి శోధన, ప్రతి వ్యతిరేకమైన ప్రభ రహస్యమైన ఆయుధాలు ప్రభ యేసు పరిశుద్ధ నామంలో వాటి నుంచి ప్రభా ఇదిగోండి అందరిని విడిపించమని వేడుకున్నాం. గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్కరు చూచుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి, సహాయం
చేయండి, మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి వారికి ఉన్న ఇబ్బందులు బట్టి కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు ప్రభా, భయపడుతున్నారు. ప్రతి ఒక్కరితో స్పష్టముగా మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ప్రతి మార్గాలను మీరు సరళం చేస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. చేసిన ప్రయత్నాల్లో పనులంతట్లో మా ప్రియులందరికీ మా అందరికి మీరు తోడుగా ఉండమని వేడుకున్నాం. విజయం దయచేయమని వేడుకున్నాం. అద్భుతం జరిగిస్తూ ప్రత్యేకంగా ఈ రోజున బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా విడుదల చేస్తూ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.